కొరియర్ ఇంకా రాలేదేంట్రా? నువ్వు అడిగినంత ఇచ్చాం, రెండింటికల్లా వస్తుందన్నావు, ఇప్పుడు నాలుగు అవుతుంది, ఏమైంది? కొరియర్ కవర్ పీకరా. నేను కవర్ పీకితే చిరిగిపోతుంది, కొరియర్ డ్యామేజ్ అయితే నా కెరియర్ గ్యారేజ్ కెళ్ళిపోతుంది. మీరే పీక్కోండి, కవర్ తీసుకోండి, సైన్ చేయండి, టైర్ ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయాలి. ఏంటి సార్ ఇది? అంటే మన పేపర్లో వచ్చింది నిజమేనమాట? ఆ ట్రిపుల్ ఐటీ హాస్టల్ అమ్మాయిని రేప్ చేసిన ఎక్స్ఎంఎల్ఏ మీరే అనమాట? దారుణం సార్ ఇది. రే బాబును పొడిచే. నాకు ప్రాబ్లం ఉంది సార్, నాకు కోపం రాదు. ఒకవేళ నాకు కోపం రాదని మీకు తెలిసి మీరు నన్ను పొడి చేసిన, మీరు పెద్దగా పొడిచేది ఏం లేదు, మీరు నన్ను పోటు పొడుస్తారు. నేను ఫోటో తీసుకుని పరిగెడతా, మీరు అడ్డొస్తారు, నేను అడ్డదారులు వెళ్తా, మీరు చేతి చేస్తారు, నేను సర్ప్రైజ్ చేస్తా, నేను జంప్ చేస్తాను, మీరు పాలే పూల్ అవుతారు. నువ్వు ఇప్పుడు కత్తి తీసుకుంటావు అన్నమాట. ఒకటి రెండు రౌండ్ ల్యాండ్ కిట్. అన్నా ఎవడ్రా వాడు? కంటెంట్ చెప్పకుండా నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? మీ వాడు మాన్నని జైల్లో పెట్టించారా? పెట్టించింది వాడరా? కొరియర్ నీదిరా? చేసింది వాడరా? చేర్చుకుంది నువ్వురా? నేను చేర్చుకోవడం ఏంటి, ఆడే చేరిపోయాడు. అబ్బా ఈ సిటీలో కనిపించొద్దు. ఏ సిటీలో కనపడను? ఆ బంగారాజు కనబడితే కాల్ చేయి. అయితే గన్నిచ్చే. అబ్బా ఫోన్ చేయిరా. రాయ్ రండ్రా. సార్ బయలుదేరాలి, మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. ఆల్రెడీ కొట్టారు కనపడుతుంది. ఇప్పుడు కొట్టెలిందా ఎక్స్ఎంఎల్ఏ బ్యాచ్? కొట్టబోయేది ఆ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు బ్యాచ్. నా లగేజ్ ఎక్కడ? ఒరే గంగరాజు, నువ్వు పంపిన బంగారరాజు నన్ను ఒంగో పెట్టేస్తున్నాడు రా. నిన్ను ఒంగోబెట్టి తొంగో పెట్టడానికి రా, బంగారరాజు నీ దగ్గరికి పంపింది. బంగారరాజు సంగతి నీకు తెలుదురే, ఆడ ఎవరి దగ్గర చేరినా చేర్చుకున్నోడికి ఓర్చుకోవాలంత ఫోర్స్ గా దెబ్బ తగులుద్ది, అది ఆడి జాతకం. ఆ సంగతి నాకు తెలియక నేను చేర్చుకున్నాను. ఏమి కళ్యాణి, ఇంట్లో ఎవరు ఉండరు, వచ్చేమన్నావు? ఏరా వచ్చి చూస్తే నువ్వు కూడా ఇంట్లో లేవు, ఇంటికి తాళ వేసింది. అయితే ఇదిగో చూడు, నీకు జీతం ఇచ్చి ఊతం ఇచ్చినట్టు కదా మేత పడేయాలి. పెయిన్ కిల్లర్స్ ఫుల్ కోర్స్ వాడా, తగ్గలా. నిన్ననే ఎంజీ పెంచి ఇంకో కోర్సు మొదలెట్టా. అంటే నా మీద పగతో వాడిని నా మీదగా పంపేవా? లేకపోతే రికార్డ్ అయిన క్రికెట్ మ్యాచ్ టీవీలో ఎట్టి లైవ్ మ్యాచ్ అని కలరిచ్చి బెట్టింగ్ కాసి నా దగ్గర డబ్బులు లాగేస్తావా? అందుకే పంపించా. నీకు కూడా ఎవడి మీదైనా పగుంటా అని పంపించేసుకోవో. ఈయన ఎవడి దగ్గరికి పంపించాలి?